शमशेर गो मूड गेलचा को चीप गा इंत न्यूसेंस दंडम पेड़ता बैठक की लेकिन मैं सस्पेंड सस्पेंड सिग्गू शरंगा व्यवहरिंचंडी గౌరవమైనటువంటి ప్రతినిధులు సిగ్గు శరంతో వ్యవహరిస్తే మంచిది. అచ్చెన్నాయుడు గారు కింద కూర్చుంటాడు, పైకి మిమ్మల్ని లెగ్గొడతాడు. ఆయన పైకి ఎక్కితే ప్రమాదం అనుకున్నాడో ఏమో మరి నాకు అర్థం కాలేదు. అయ్యా పెద్దవారు మీరు, బుచ్చి చౌదరి గారు అందరికన్నా చాలా వయసులో పెద్దవారు, అనుభవజ్ఞులు, మీరు కూడా చీప్ గా ఎందుకండి బిహేవ్ చేస్తారు? ఆ కాగితాలు చెప్తారు, రాజ్యాంగం లేదు ఏమీ లేదు. ఆయన అడగండి, పార్టీ లేదు ఏదో లేదని అక్కడ అన్నాడు. రాజ్యాంగం గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు. రాజ్యాంగాన్ని కూనీ చేసినటువంటి మొదటి వ్యక్తి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తప్ప మరొకరు కాదు. మీ పచ్చ కాగితాలు చూపించుకోవడానికి ఇక్కడే దొరికిందా? అయ్యా మీకు దండం, బయలుదేరి వెళ్ళండి, చంద్రబాబు నాయుడు గారు చెంతకు వెళ్ళండి, అంతే తప్ప మమ్మల్ని సస్పెండ్ చేస్తే తప్ప మేము వెళ్ళం అనేటువంటి ఒక చీప్ ఎత్తుగళ్ళకి ఎందుకు దిగజారిపోతారు? ఇప్పటికైనా ఆలోచించి మీరు బాయ్‌కాట్ చేసి వెళ్ళండి, సభ జరుగుతుంది. లేదంటే మీకు సస్పెండ్ చేయాలి. ఆ సస్పెండ్ చేయడం తప్ప మరొక మార్గం లేనటువంటి అనివార్యమైన పరిస్థితిని మీరు క్రియేట్ చేస్తున్నారు. ఇది దుర్మార్గం. వాళ్ళకి ఇప్పుడు ఆ పెదబాబుతో అపాయింట్మెంట్ ఉంది సార్, ఇమీడియట్గా వెళ్ళి ఆ పెదబాబు ఏమి రూమ్లో కూర్చొని వీళ్ళకి డైరెక్షన్ ఇస్తున్నాడు. ఇక్కడికి వచ్చేటంటే ఇప్పుడు ఇమీడియట్గా వెళ్ళిపోవాలి, వాళ్ళు వెళ్ళిపోవాలి. చిన్నబాబు ఏమో సాయంత్రం వెళ్ళి మళ్ళీ చిన్నబాబు టూర్లోకి వెళ్ళిపోవాలి. ఇంక ఏది ఈ టైం అంతా కూడా అలా సద్వినియోగం చేసుకుందామని ఏదో రకంగా సస్పెండ్ అవ్వాలని ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఎత్తుగారు తప్ప జీవో వల్ల ఏముంది సార్? అంటే అమాయక ప్రజల్ని ఇంకా ఎంతమందిని చెప్పేస్తారు వీళ్ళు? అమాయక ప్రజలు ఎంతమంది చెప్పేస్తారండి? గుంటూరులో నెల్లూరులో జరిగిన దానికి ఎంతమంది పోయినా పర్లేదు, మాత్రం వీళ్ళు బాగుండాలన్నమాట. వీళ్ళకి దండం పెట్టాలండి. ఎందుకంటే ప్రజల తాలూకి ప్రాణాలు లేవో గడ్డలో ముంచి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీలో మార్పు రాకపోతే మాత్రం చాలా కష్టం సార్. ఎంత ఓర్పు ఉండకూడదు, మీలో మార్పు రావాలా. ఎందుకంటే అలా ఉపేక్షించాలా? అనుభవజ్ఞులు అంతమంది ఉన్నారు, వాళ్ళు నిజంగా తెలియదండి. ఇక్కడేమో బూతులు మాట్లాడతారు, బయటకేమో నీతులు చెప్తుంటారు. ఇలాంటి వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించవచ్చు సార్. ఇక్కడ అసెంబ్లీ తక్షణమే మీరు చర్య తీసుకోకపోతే ఇది మంచిది కాదు. ఇది రాంగ్ ఇండికేషన్ అవుతుందండి. ఎందుకు ఏదో లొసుకుంది అనుకుంటారు, ఆ లొసుగు ముసుగులు వాళ్ళకే ఉన్నాయి. అంచేత ఎట్టి పరిస్థితుల్లో ఇంకెటువంటి అసుగు లేకుండా ఇమీడియట్గా వాళ్ళు సస్పెండ్ చేయవలసినటువంటి అవసరం ఉంది సార్. ఇక అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ తెలియదండి. అవసరం ఇలా పేపర్లో బ్యాన్ రైటింగ్ కింద వస్తే రేపు బ్యాన్ రైటింగ్ కింద వస్తుంది, అబ్బా గలాటా సృష్టించారు అని అనిపించుకోవడం కోసం చేస్తున్నటువంటి ఇది. కానీ మాట్లాడుకుందాం స్పీకర్ గారు, అమాయక ప్రజల ప్రాణాలు తీయాలని గట్టి సంకల్పంతో ఉన్నారు తప్ప జీవో నెంబర్ 1 గురించి తెలియదండి వాళ్ళకి. ఎంతమంది ప్రాణాలు పోయి వాళ్ళు ప్రొటెస్ట్ చేసిన వాళ్ళందరూ సభ్యులు చాలా వరకు సీనియర్ సభ్యులే అధ్యక్ష. 3 సార్లు గెలిచారు, 4 సార్లు గెలిచారు సార్. సభా సాంప్రదాయాలు వాళ్ళకి తెలుసు అధ్యక్ష. గతంలో కూడా చూసాం అధ్యక్ష, పోడియం పైకి ఎక్కడం అనేది ఎక్కడా లేదు అధ్యక్ష. తమరు ఒక రూలింగ్ ఇవ్వాలి అధ్యక్ష. పోడియం పైన తమ ముఖం మీద ఆయన చూడండి సార్ అధ్యక్ష. ఆ గౌరవ సభ్యులు ఎలా పెడుతున్నారు ఎప్పుడైనా జరిగింది అధ్యక్ష? వాళ్ళు 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 చూశారు అధ్యక్ష. చాలా వరకు గౌరవ సభ్యులు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, అది సభలో మేము ఏం చేయగలం అధ్యక్ష? ఈ సభ ఎలా రద్దు చేస్తుందో వాళ్ళు చెప్పాలి అధ్యక్ష. ఈ సభ ఆ జీవోని ఎలా రద్దు చేస్తుందో వాళ్ళు చెప్పాలి అధ్యక్ష. ఎలా వాళ్ళు అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. ఏదైనా కానీ ప్రాపర్ ఫార్మాట్లో నమ్మని అధ్యక్ష. లెట్ దెమ్ కమ్ ఇన్ ప్రాపర్ ఫార్మాట్. క్వశ్చన్ అవర్లో సార్ ఇంతకుముందు గతంలో చూసాం, అచ్చెన్నాయుడు గారు చెప్పాలి, దూరంతో బుచ్చ చౌదరి గారు చెప్పాలి అధ్యక్ష. సభ ప్రారంభమైనప్పుడు ఎవరైనా కానీ వస్తారు, ప్రొటెస్ట్ చేస్తారు, తర్వాత వాళ్ళ యొక్క నిరసన లేకపోతే వాళ్ళు ఏదైనా వాయిదా తీర్మానం అడిగితే సభకు దృష్టిని తీసుకొస్తారు, తర్వాత వెళ్ళి కూర్చుంటారు, తర్వాత ప్రొసీడింగ్స్ వస్తాయి. ఇది ఎక్కడ చూడలేదు అధ్యక్ష. మేము 3 సార్లు ఉన్నాం సార్ అధ్యక్ష. 3 సార్లు ఎక్కడ కూడా సీనియర్ సభ్యులు అధ్యక్ష వాళ్ళంతా. అధ్యక్ష నేను ఒకటే చెప్తున్నాను, ఈ జీవోలో తప్పేముంది? ఈ జీవోలో అచ్చెన్నాయుడు గారు, ఈ జీవోలో తప్పేముంది? గోరంట్ల బుచ్చ చౌదరి గారు, ఈ జీవోలో తప్పేముంది? ఈ జీవోలో తప్పేముంది? అరే ఒకటే, లేని ప్రజాదరణ కోసం పాకులాడ్డం, लेनी प्रजा बल कोसम निरूपण चुस्क प्रयत्न चयन पेपर संदुल्लो गोंदुल्लो ప్రజలకు ఎక్కడ మరి సౌకర్యం లేని ప్రాంతాలు నెల్లూరులో మీరు ఏం చేశారు నెల్లూరులో మీరు ఏం చేశారు మిమ్మల్ని మీటింగ్ ఎక్కడ పెట్టుకోమన్నారు మిమ్మల్ని మీటింగ్ ఎక్కడ పెట్టుకోమన్నారు మీరు పెట్టుకోవాల్సినటువంటి స్థలం ఎక్కడ మీరు పెట్టుకున్నటువంటి మీటింగ్ ఎక్కడ అరే హైవేల్లో మీటింగ్ ఎక్కడ పెట్టుకుంటారు సార్ ఇది అందరికీ వర్తిస్తది మాకు కూడా వర్తిస్తది అధ్యక్ష అందరికీ వర్తిస్తది ఒక జీవోని తీసుకొచ్చి అసెంబ్లీలో రద్దు చేయమనడం అనేది ఎక్కడైనా జరిగిందా ఏమయ్యా ఎక్కడ అరే కమెంట్ ప్రాపర్ ఫార్మాట్ ఏలూరు సాంబశివరావు గారు దిస్ ఇస్ నాట్ ద వే దిస్ ఇస్ నాట్ ద వే సార్ హౌస్ లో ఒక జీవోని తీసుకొచ్చి రద్దు చేయమనడం ఎక్కడ జరిగింది అధ్యక్ష లెట్ దెం కమ్ ఇన్ ప్రాపర్ ఫార్మాట్ క్వశ్చన్ ఎవరు అడగండి షార్ట్ డిస్కషన్ పెట్టుకోండి ఇక్కడ వచ్చి రద్దు చేయాలని స్పీకర్ ముందర పెట్టడం అనేది కరెక్ట్ కాదు తమరు రూలింగ్ ఇవ్వండి ఓడియం మీదకి ఎక్కిన వాళ్ళు ఎవరైనా కూడా ఓడియం మీద ఎక్కకూడదు అధ్యక్ష ఓడియం మీద ఎక్కి తమరు దగ్గర పెట్టడం ఏంటి అధ్యక్ష మీకు కూడా ఓపిక పెరిగిపోతుంది అధ్యక్ష ఇంత ఓపిక అనవసరం అధ్యక్ష ఏం అధ్యక్ష ఆయన చూడండి అధ్యక్ష ఏంటి అధ్యక్ష అది పేపర్లు చించేయడం అధ్యక్ష ఎక్కడా లేదు అధ్యక్ష ఎక్కడా లేదు అధ్యక్ష హుందాగా ప్రవర్తించాలి సభా గౌరవం కాపాడాలి సభా సాంప్రదాయాలను పాటించాలి అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు ఇక సమయం ఆసన్నమైంది వీళ్ళు అవసరం లేదు అధ్యక్ష చూడండి చూడమాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావా ఏం చేస్తున్నావు చూడండి అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు దయచేసి మీరు తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము కోరుతాను అధ్యక్ష 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 7 రోజులుగా అసెంబ్లీ జరుగుతూ ఉంది 7 రోజుల్లో కనీసం 1 గంట కూడా ప్రతిపక్ష సభ్యులు డిస్కషన్లో పాల్గొనేటువంటి వారికి సమయం లేదు అధ్యక్ష ఎంతసేపు 7 రోజులుగా చూస్తున్నాం మొన్న బిఎస్సిలో రాముడు మంచి బాలుడు అనుకున్నాం అన్నట్టు అచ్చెన్నాయుడు గారు అనేక అంశాల మీద డిస్కషన్కి అవకాశం ఇవ్వమంటే సీఎం గారు వారు ఏ అంశాలు కోరితే ఆ అంశాల మీద డిస్కషన్ ఇవ్వమన్నారు సార్ శనివారం ఆదివారం కూడా హౌస్ నడపండి అని వారు రిక్వెస్ట్ చేస్తే శనివారం ఆదివారం కూడా హౌస్ వారు చెప్పిన మీదటే హౌస్ను కూడా కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది మరి ఇన్ని అవకాశాలు ఇచ్చినా వారు సమయం కేటాయించబోవడం దుర్మార్గం సార్ వారిని అండర్ సబ్ రూల్ 2 Rule 340 I request that the following members may be suspended from the service of the house.